గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెరా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. నమస్తే, నేను విజయ్. ఇవాళ్ళతో తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తెలంగాణ ఎన్నికలతో పాటుగా ఈ టర్మ్లో దాదాపుగా మరొక 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే తెలంగాణతో పాటుగా మిగిలినటువంటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఈ 5 రాష్ట్రాల్లో ఎవరు గెలవబోతున్నారు? ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్లో పలు సంస్థలు కొన్ని ఫలితాలని వెలువరించాయి. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, అలాగే ఛత్తీస్గఢ్, మిజోరాంలో ఎవరు గెలవబోతున్నారనే దానిపై కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే బయటకు వచ్చాయి. దీనిపై విశ్లేషించడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే కేశవ్ గారు. నమస్తే. సో ఆల్రెడీ తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుస్తుందని చెప్పి చాలా సర్వేలన్నీ కూడా చాలా ఎగ్జిట్ పోల్స్లో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు అదే ఎగ్జిట్ పోల్స్లో ఈ 4 స్థానాల్లో మిగిలినటువంటి 4 రాష్ట్రాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటే, ఓవరాల్గా ఇది ఒక మినీ సమరం అనుకుంటే, 5 రాష్ట్రాల ఎన్నికలు అనేటువంటి ఎజెండాను మనం తీసుకుంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, అలానే మిజోరాం స్టేట్, ఈ 5 చోట్ల కూడా ప్రధానమైనటువంటి 4 రాష్ట్రాల్లో, మిగతా మిజోరాంతో పోలిస్తే మిగతా 4 పెద్ద రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో బలంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్న రాష్ట్రాలు. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకనే ఇంకొకటి ఏంటంటే, రాజస్థాన్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదానికే మధ్యలో చీలికలు రావడం, ఆ చీలికలు వచ్చినటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ మళ్ళీ బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. కాబట్టి 3 రాష్ట్రాల్లో బలమైనటువంటి అధికారానికి దగ్గరగా అధికారాన్ని 2 రాష్ట్రాలు దక్కించుకుని, ఒక రాష్ట్రంలో అధికారాన్ని చేజార్చుకుని మరొక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా ఎక్కువగా ఉంటే కనుక రాబోయేటువంటి జాతీయ సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందనే చాలా టఫ్ ఫైట్ బీజేపీ ప్లాన్ చేసింది. దానికి తగ్గట్టుగానే ఈ 5 రాష్ట్రాల్లో మిజోరాంలో ఎక్కువగా కూటమిల ప్రభావం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి మిజో నేషనల్ ఫ్రంట్ కావచ్చు, జోరాం నేషనల్ ఫ్రంట్ కావచ్చు, ఈ పార్టీలు ఈ కూటమిల ఆధ్వర్యంలోనే కాంగ్రెస్, బీజేపీలు ఫైట్ చేసేటువంటి వాతావరణం ఉంది. కాబట్టి మిజోరాంను పక్కన పెడితే మిగతా 4 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి సమీక్షించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మధ్యప్రదేశ్లో ఎక్కడైతే అధికారాన్ని దక్కించుకొని కోల్పోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వలన ఎదురైందో, అక్కడ ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది న్యూస్ 18 ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి సర్వే అంశాలను కనుక మనం చూస్తే ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ 112 నియోజకవర్గాల్లో గెలుపొందేటువంటి అవకాశం కనిపిస్తోంది. 112 చోట్ల గెలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ 113 చోట్ల గెలుస్తుంది అనేటువంటి మాటని సిఎన్ఎన్ న్యూస్ 18 ఇచ్చినటువంటి రిపోర్ట్ చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. ఇది లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ కొంప ముంచినటువంటి రిజల్ట్. ఇది దాదాపుగా 2-3 నియోజకవర్గాల్లో మాత్రమే 230 స్థానాలు ఉన్నాయి మొత్తం మధ్యప్రదేశ్లో. దానిలో 215 స్థానాలు ఎవరు గెలిస్తే వాళ్ళకి అధికారం వస్తుంది. లాస్ట్ టైం కూడా ఒక 2-3 నియోజకవర్గాలు తేడాతో రావడం, 5 నియోజకవర్గాలు సుమారుగా 5 నియోజకవర్గాలు తేడాతో రావడం, కాంగ్రెస్ పార్టీలో చీలిక రావడం, మళ్ళీ ఒక 26 మంది రాజీనామా చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళడం, అక్కడి నుంచి పోటీ చేసి అధికార మార్పిడి జరగడం జరిగింది. ఈసారి అయినా కానీ మధ్యప్రదేశ్ ఓటరు ఒక స్పష్టమైనటువంటి ఓటు, స్పష్టమైనటువంటి తీర్పు ఇస్తాడు అనేటువంటి ఆశ అడియాశ 18 మాటని న్యూస్ 18 సర్వే చెబుతుంది. ఒకవేళ ఇదే కనుక రిఫ్లెక్ట్ అయితే ఈ అదర్స్లో ఉన్నటువంటి 5 చాలా కీలకం అవుతారు. ఇటువైపు వెళ్తారా ఇటువైపు వెళ్తారా, దాన్ని బట్టే ఫలితం డిసైడ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది న్యూస్ 18 చెప్పినటువంటి సర్వే. ఇక న్యూస్ 18 కాకుండా రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి సర్వేని కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రిపబ్లిక్ టీవీ మధ్యప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి అంచనాని ఇచ్చింది. దీని ప్రకారం చూస్తే కనుక బీజేపీకి 118 నుంచి 130 అంటే బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీనే మళ్ళీ అధికారంలోకి వస్తుంది. అలానే కాంగ్రెస్ కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. 97 నుంచి 107 నియోజకవర్గాలు లాస్ట్ టైం కూడా బహుశా బీజేపీ 107 దగ్గర ఉన్నట్టుంది, కాంగ్రెస్ 115 దగ్గర ఉన్నట్టుంది. బట్ చీలిక రావడం ద్వారా ఈ 107 కాస్త 115 అయ్యి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి అప్పుడుంది. మళ్ళీ మధ్యప్రదేశ్ ఓటరు అలాంటి గందరగోళమైన తీర్పే ఇవ్వబోతున్నాడు అనేటువంటి మాట ఈ 2 సర్వేలు చెప్తున్నాయి. మరొక ముఖ్యమైనటువంటి సర్వే కూడా దీనికి సంబంధించి ఉంది. పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే అది. ఈ సర్వేలో ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే కనుక బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడానికే ఇక్కడ ఈ అంచనా ప్రకారం ఈ అంచనా ప్రకారం ఉంది. ఎందుకంటే 113 చోట్ల గెలుస్తుంది, 117 నుంచి 139 అంటే కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అవుతుంది. ఎందుకంటే మనం ఈ క్రైటీరియాలో తీసుకున్నా కానీ అధికారం స్థాపిస్తుంది.
మినిమం నంబర్స్ తీసుకుంటే ఇక్కడ 91 వస్తే ప్రధాన ప్రతిపక్షం అవుద్ది, 117 వస్తే కనుక ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇక అదర్స్ ఫ్యాక్టర్స్ అక్కడ ఎంతవరకు ఇది అవుతాయని, ఎందుకంటే చాలా నెక్ టు నెక్ 230 స్థానాల్లో 215 స్థానాలు 115 స్థానాలు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. 115 స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ, ఇక్కడ నంబర్స్ అన్ని కూడా 115 నుంచి ఈ 100లోపే తిరుగుతున్నటువంటి పరిస్థితి. రెండు పార్టీ నంబర్ ఇటు ఆడైనా కూడా 99 వరకే ఆగిపోతుంది, ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందని ఒక సర్వే చెప్పింది, రెండు సర్వేలు మాత్రం నెక్ టు నెక్ మరొకసారి జరగబోతుంది అనేటువంటి వాదననే మరొకసారి ఈ సర్వే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక మధ్యప్రదేశ్ ఈక్వేషన్స్ అలా ఉంటే మిగతా రాజకీయ పార్టీలు అంటే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంది ఈ రెండు పార్టీలకు సంబంధించి అనేది కూడా మనం చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజస్థాన్ కూడా చాలా కీలకమైనటువంటి ఇది రాష్ట్రం, కాబట్టి రాజస్థాన్లో ఏ విధంగా ఉంది. సిఎన్ఎన్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాలను కనుక మనం చూస్తే రాజస్థాన్లో ప్రస్తుతం అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది, బీజేపీ అధికారంలోకి వస్తుందనేటువంటి సంకేతాలని ఇక్కడ చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి పరిస్థితి. బీజేపీ కనుక ఇక్కడ 111 సీట్లు గెలిస్తే కనుక ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రకి పరిమితం అయ్యేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే అశోక్ గెహ్లాట్ తెలంగాణ కూడా వచ్చి ఆయన ప్రచారం చేశారు. అదర్స్కి సంబంధించినంత వరకు ఇది అదర్స్ మ్యాటర్ చూస్తే కనుక 14 సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉందని సిఎన్ఎన్ చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్లో ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఇంకా రాజస్థాన్లోనే మనకి జన్కీ బాత్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒకసారి మనం చూద్దాం. జన్కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకే ఫేవర్ గా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ 112 స్థానాలు, 100 నుంచి 112 స్థానాలు గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ 62 నుంచి 85కి పరిమితం అవుతుంది. ఇతరులకు సంబంధించినంత వరకు 14 నుంచి 15 స్థానాలు ఇక్కడ అవకాశం ఉంది. అంటే అక్కడ వేరే పార్టీల ప్రభావం కూడా ఉంది దానికి. అన్న మన ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, సమాజ్వాదీ పార్టీ కావచ్చు, అలానే బీఎస్పీ కావచ్చు, అవి కూడా అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే లెఫ్ట్ పార్టీస్ ప్రభావం, తృణమూల్ కాంగ్రెస్ ప్రభావం ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే వచ్చేటువంటి నంబర్గా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి సర్వే రాజస్థాన్కి సంబంధించి పీపుల్స్ పల్స్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్ ఒకసారి చూద్దాం. పీపుల్స్ పల్స్ ఇచ్చిన దాని ప్రకారం కూడా బీజేపీ అంటే అక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చాలా క్లియర్గా పనిచేస్తుంది, ఎందుకంటే ఇక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి రాబోతుంది బీజేపీ అని తేల్చేశారు. కాంగ్రెస్ 93 నుంచి 95కు పరిమితం అవుతుంది. అదర్స్కి నంబర్ మాత్రం ఎక్కువ స్పేస్ ఉంది. అదర్స్కి సంబంధించినటువంటి డిస్కషన్ చూస్తే మనం ఆ విధంగా కనిపిస్తుంది. అయితే అశోక్ గెహ్లాట్ వర్సెస్ సచిన్ పైలట్ అనేది ఈక్వేషన్ రాజస్థాన్లో చాలా ఎక్కువగా నడిచింది. అది కాంగ్రెస్ పార్టీ కొంప ముంచుతుంది అనేటువంటి వాదన మొదటి నుంచి వినిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే అక్కడ ఫలితాలు కూడా కనిపిస్తున్నటువంటి వర్గపోరు ఖచ్చితంగా రాజస్థాన్లో అధికారం పోయేటువంటి ఛాన్సెస్ ఉంది అనేటువంటి మాటని అక్కడ తేల్చెప్పింది. ఇక ఛత్తీస్గఢ్ ఫలితాలను ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్ అంచనాల్లో సిఎన్ఎన్ న్యూస్ 18 ఇచ్చినటువంటి సర్వే ఫలితాల ప్రకారం చూస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది, మరొకసారి కాంగ్రెస్ పార్టీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి మాటని అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తున్నటువంటి బీజేపీ 41 స్థానాలు, బీజేపీ 41, కాంగ్రెస్ పార్టీ 46, అంటే అదర్స్కి 3 స్థానాలు వస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఇది 90 స్థానాలు ఇందులో ఉన్నటువంటి పరిస్థితి. 90 అంటే 45 ఎవరు గెలిస్తే వాళ్ళకి, కాబట్టి కాంగ్రెస్ జస్ట్ ఎడ్జ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి అదర్స్ కానీ కాంగ్రెస్లో ఫ్రాక్షన్స్ని కానీ ఏ విధంగా ఇక్కడ ఉపయోగించుకుంటారనేది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. మధ్యప్రదేశ్ లాంటి సిచ్యువేషన్ పూర్వపు ఉమ్మడి మధ్యప్రదేశ్లో భాగం కాబట్టి ఇక్కడ ప్రజల నాడి కూడా అదే తరహాలో నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ సర్వే చూస్తే కనుక క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ వస్తుంది అనేటువంటి సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే కాంగ్రెస్కి 40 నుంచి 50 సీట్లు కనుక దక్కితే ఇక అక్కడ కాన్స్పిరసీకి కానీ చీలికలకు కానీ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని భావించవచ్చు. ఇక్కడ 36 నుంచి 46 వరకు బీజేపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదర్స్కి వచ్చేసరికి 1 నుంచి 5 స్థానాలు వస్తున్నాయి. కాబట్టి ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ రిటైన్ చేసుకునే అవకాశం ఉందని 2 ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్నాయి. ఇండియా టుడే న్యూస్ 18 2 సర్వేల్లో కూడా ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రావడానికి ఉన్న అవకాశాలనే ప్రొజెక్ట్ చేశారు. ఛత్తీస్గఢ్కి సంబంధించి ఫలితాలు అలా ఉన్నాయి. అయితే మిజోరం అనేది చాలా చిన్న రాష్ట్రం, 30 సీట్లు కాబట్టి దానిలో ఉండేటువంటి కాంబినేషన్స్ పైన పెద్దగా ఆసక్తి చూపించకపోయినా కానీ మనం తెలంగాణకు సంబంధించి మనం ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా చూసాం. ఆల్రెడీ అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ మనం చాలా క్లియర్గా చూసాం. ఎక్కడి నుంచి చూసినా కానీ ఎక్కువ శాతం ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. చాణక్య సర్వే
చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చినటువంటి రిపోర్ట్గా కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఫలితాల ప్రకారం చూస్తే 67 నుంచి 78 కాంగ్రెస్ పార్టీకి వస్తుంది, బీఆర్ఎస్కి 22 నుంచి 31 మాత్రమే వస్తుంది అనేటువంటి మాట చెప్పింది. ఇక సిఎన్ఎన్ న్యూస్ 18 ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనుక బీఆర్ఎస్కి 48 కాంగ్రెస్కి 56 అనేటువంటి మాట చెప్తుంది, బీజేపీకి 10 ఇంకా సిపిఎస్కి సంబంధించినటువంటి ఇది చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ డిఫరెంట్ ఇది కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బీఆర్ఎస్ అధికార బీఆర్ఎస్కి ఇక్కడ 72 నుంచి 78 వస్తుంది అంటుంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 36 నుంచి 41 స్థానాలు వస్తుంది. ఇక మిగతా అన్ని కూడా నార్మల్, దీని కిందే మనం చూడాల్సి ఉంటుంది. సిపిఎస్ తర్వాత పొలిటికల్ గ్రాఫ్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి మాటని పొలిటికల్ గ్రాఫ్ కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. 68 చోట్ల బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ 38 చోట్ల గెలుస్తుంది. మిగతావన్నీ కూడా అవన్నీ నామమాత్రమైనటువంటి అంశాలు, మనం పెద్దగా డిస్కస్ చేయాల్సినటువంటివి కూడా కాదు. ఎందుకంటే పదే పదే చూస్తూనే ఉన్నాం కాబట్టి. ఇక పీటీఎస్ అనేటువంటి సర్వే ఏం చెప్పిందో చూద్దాం. ఇందులో కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి రిజల్ట్ చూపించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. బీఆర్ఎస్కి 35 నుంచి 40, కాంగ్రెస్కి 65 నుంచి 68. అంటే ఈ రెండింటి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. రెండు పార్టీలు మాత్రమే ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా టఫ్ ఫైట్ ద్విముఖ పోరు ఉండేటువంటి అవకాశాలు మాత్రమే ఉన్నాయనేటువంటి మాట చెప్తున్నారు. ఇక నాగన్న సర్వే పేరుతో వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ చూస్తే కనుక 61-68 బీఆర్ఎస్కి వస్తుంది, కాంగ్రెస్కి 34 నుంచి 40 వస్తుంది. మిగతా పార్టీల పోటీ అంతా కూడా నామమాత్రంగా కనిపించేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా సినారియో కనుక మనం చూస్తే, విజయ్ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ రాష్ట్రం ఏ పార్టీ వశమవుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే, 4 రాష్ట్రాల ఎన్నికలు ఒక సెమీఫైనల్గా కనుక మనం పరిగణించి చూస్తే 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి పట్టు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా ఛత్తీస్గఢ్లో అధికారంలోకి వస్తుంది, రాజస్థాన్లో అధికారాన్ని కోల్పోతుంది, కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మధ్యప్రదేశ్లో అధికారాన్ని దక్కించుకునేటువంటి అవకాశం ఉంది. అంటే 2 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ ప్లస్ మధ్యప్రదేశ్లో అధికారానికి అత్యంత చేరువలో కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. ఇక తెలంగాణకి సంబంధించి ప్రధాన ప్రతిపక్షం కాబోతుందా, అధికారంలోకి రాబోతుందా? ఎందుకంటే సర్వేల్లో ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి అంశం కంటే కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా రిజల్ట్ వచ్చింది, కానీ ఎగ్జిట్ పోల్స్లో మాత్రం కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి రిజల్ట్ వచ్చింది. అంటే ఓటు వేసిన తర్వాత ఓటర్ మనోగతం కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయిందా అనేటువంటి ఆలోచన తెలంగాణలో కనిపిస్తుంది. ఒకవేళ రాజస్థాన్లో అధికారం కోల్పోవడం కన్ఫర్మ్ అయితే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్తో పాటు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, మిజోరాంను పక్కన పెట్టేస్తే, ప్రధానమైనటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలకు కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలానే జాతీయ స్థాయిలో రాజకీయ పరిణామాలు మారడానికి కూడా కాంగ్రెస్ పార్టీ వేదిక అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్రాల్లో అధికారం కోల్పోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ చిన్న పార్టీగా కుదించుకుపోయినటువంటి పరిస్థితి, జాతీయ పార్టీగా గుర్తించలేని పరిస్థితి, అలానే తృతీయ కూటమి పేరుతో జరిగిన రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని పక్కకు జరిపేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ భవితవ్యం కూడా మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విజయ్, ఎటు నుంచి ఎటు చూసినా కానీ కాంగ్రెస్ పార్టీకి ఊపిరిలూదేటువంటి రిజల్ట్ ఈ ఎన్నికల తర్వాత, అంటే డిసెంబర్ 3వ తేదీన రాబోతుందా అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు ప్రధాన ప్రతిపక్షంలో కూడా గౌరవప్రదమైనటువంటి నంబర్లో సీట్లు గెలుచుకునేటువంటి అవకాశాలు కాంగ్రెస్ కనిపిస్తున్నట్టుగా ఈ ఎగ్జిట్ పోల్స్ను బట్టి. అలాగే కేశవ్ గారు, ఒక్క ఛత్తీస్గఢ్ని పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో తెలంగాణతో పాటుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అక్కడ ప్రజలు తీర్పిచ్చారనుకోవచ్చా ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే? ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం చూస్తే కనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు ఇచ్చారు. మధ్యప్రదేశ్లో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఉన్నటువంటి వాతావరణం, చాలా టఫ్ ఫైట్ ఉంది. ఆల్రెడీ గతంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతింది బీజేపీ అంతర్గత రాజకీయాల పేరుతో చేసినటువంటి కుట్రల వల్ల అనే అభిప్రాయం ఉంది. కాబట్టి బీజేపీకి ఈసారి గట్టిగా సమాధానం చెప్పే రీతిలో రిజల్ట్ రావచ్చు అనుకున్నారు, బట్ అక్కడ కూడా అంత ప్రతికూలత అయితే లేని పరిస్థితి ఉంది. కానీ కాంగ్రెస్ 1-2 సీట్లతో ఒడ్డున పడి అధికారంలోకి వస్తే ఓకే, లేదంటే కనుక మళ్ళీ అలాంటి బొటాబొటి సంఖ్యలు కనుక మళ్ళీ రిపీట్ అవడానికి ఎక్కువ స్కోప్ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఓవర్కమ్ చేయలేకపోతుంది అంటే కారణం ఏంటంటే పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, ఓవర్ డెమోక్రసీ లేదా గ్రూపిజం పేరుతో జరుగుతున్నటువంటి రాజకీయాలు, వీటి వలన కాంగ్రెస్ పార్టీ నాయకులే కాంగ్రెస్కి చేటు తెస్తున్నారు. కానీ దాన్ని సరిచేసుకునేటువంటి ప్రయత్నం జాతీయ నాయకత్వం చేయడం లేదు, దానికి తగినట్టుగా రాష్ట్ర నాయకత్వం మారడం లేదు. ఉదాహరణకి రాజస్థాన్లో జరిగినటువంటి పరిణామాలు చూస్తే ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ఉండగానే సచిన్ పైలట్ రాజకీయాలు చేశారు, కానీ
దురదృష్టవశాత్తునో అదృష్టవశాత్తునో 5 సంవత్సరాలు ప్రభుత్వం పడిపోకుండా నెట్టుకు రాగలిగారు. కానీ మధ్యప్రదేశ్లో అది జరగలేదు. ఎందుకంటే మధ్యప్రదేశ్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల ప్రకారం చూస్తే జ్యోతిరాదిత్య సింధియా వర్సెస్ కమల్నాథ్ జరిగినటువంటి రాజకీయాలు. కమల్నాథ్ని సీఎం చేయగానే జ్యోతిరాదిత్య సింధియా అలగడం, క్యాబినెట్ నుంచి బయటకు రావడం, అతి కొద్ది కాలంలోనే తన వర్గానికి సంబంధించినటువంటి 26 మందిని బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఉప ఎన్నికలకి రావడం, అలా ఉప ఎన్నికల కారణమయ్యేటువంటి క్రమంలో బీజేపీకి అనుకూలంగా వాళ్ళందరూ కూడా మారడం, కేంద్రంలో ఆయన మంత్రి పదవి చేపట్టడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. కాబట్టి అంతర్గత రాజకీయాలు చేయడానికి బీజేపీ కాంగ్రెస్ కంటే ఇప్పుడు దూకుడు ప్రదర్శిస్తుంది. అలానే పార్టీని కాపాడుకునేటువంటి క్రమంలో నాయకత్వ పటిష్టత, సుస్థిరత అనేటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టడంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ఫెయిల్ అవుతుంది. ఇదే తీరు కనుక కొనసాగితే సెమీఫైనల్స్గా భావించేటువంటి ఈ రిజల్ట్లో ప్రజలు కాంగ్రెస్కి అండగా నిలిచినప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ మళ్ళీ ఇదే తరహా రాజకీయాలు, అంటే మధ్యప్రదేశ్ తరహా రాజకీయాలనే మరిన్ని రాష్ట్రాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అయితే అనివార్యంగా వస్తుంది విజయ్. రైట్ సార్, మరి చూద్దాం ఎగ్జిట్ పోల్స్లో ఏ విధంగా అయితే ఫలితాలు వచ్చాయో, ఇలాంటి ఫలితాలే రేపు డిసెంబర్ 3న వస్తాయో లేదో, దీనికి భిన్నంగా తీర్పు వేరే రకంగా వస్తుందా లేదంటే యాజ్ ఇట్ ఈజ్గా ఇలాంటి తీర్పు వస్తుందా అనేది మనం మరికొన్ని గంటల వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్.